జనవరి నుండి ఇప్పటి వరకు 5 మలేరియా కేసులు వచ్చాయి మళ్ళీ చెప్పు సైడ్ పెడుతున్నాం అందరికీ నమస్కారం అండి ఈ రోజున మనం వరల్డ్ మలేరియా డేని ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాం దీని సందర్భంగా ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నాం నిన్న గౌరవ కలెక్టర్ గారి అధ్యక్షతన గౌరవ కలెక్టర్ గారు అధ్యక్షతన మనం ఇంటర్ డిపార్ట్మెంటల్ పోస్టర్ ఆవిష్కరణ నిన్న సంగ్రహణలో జరిగింది దాని సందర్భంగా ఏంటంటే మనకు మలేరియా ఈ దోమ అంటే వెక్టార్ బోర్న్ డిసీజ్ అంటే దోమల వల్ల వచ్చే వ్యాధుల మీద ప్రజల్లో అవగాహన తీసుకురావాలి దాంట్లో ఒక చైతన్యం రావాలి ప్రతి ఒక్కళ్ళు దాని మీద అవగాహన పెంపొందించుకొని ఈ దోమలు వృద్ధి చెందకుండా అంటే మన పరిసరాలను ఎలా శుభ్రంగా ఉంచుకొని ఈ దోమకాటు వలన వచ్చే వ్యాధుల బారి నుండి పడకుండా అంటే ముఖ్యంగా మనకు దోమకాటుల వలన వచ్చేది ఒకటి మలేరియా ఒకటి డెంగో ఒకటి చికెన్గునియా ఒకటి జపనీస్ ఎన్కెఫాలైటిస్ ఇలాంటి వ్యాధులు వస్తుంటాయి అంటే ఈ మలేరియా మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మన గుంటూరు జిల్లాలో ఒక్క జనవరి నుండి ఇప్పటి వరకు ఒక 5 కేసులు మాత్రమే మలేరియా నమోదయ్యాయి తర్వాత డెంగ్యూ కేసులు 49 మలేరియా అవి కూడా గుంటూరు అర్బన్లోనే ఎక్కువగా నమోదయ్యాయి దీనికి ఏంటంటే మనం ఈ మలేరియా దోమలు మురుగునీటిలో ఉంటాయి తర్వాత రాత్రిపూట ఎక్కువగా కొడుతుంటాయి మలేరియాది ఈ అనాఫిలస్ అనే మస్కిటో ద్వారా వస్తుంటాయి మలేరియాలో 4 రకాల మలేరియా ఇవి ఉంటాయి పారాసైట్స్ ఉంటాయి అది ఈ 4 రకాల్లో మనకు ముఖ్యంగా వచ్చేది వైవాక్స్ ఫాల్సిపారం వస్తుంది తర్వాత ఒవేలు మలేరియా అన్న స్పీషీస్ వలన చాలా తక్కువగా వస్తుంటుంది అలాగే డెంగ్యూ అంటే ఏడిస్ మస్కిటో ఈజిప్టై మస్కిటో అంటే టైగర్ మస్కిటో అంటారు ఆ మస్కిటో వల్ల మనకు ఈ చికెన్ గునియా తర్వాత డెంగ్యూ ఫీవర్స్ ఇలాంటివి వస్తాయి మరి డెంగ్యూ ఫీవర్స్కి మీ అందరికీ తెలుసు దానికి ట్రీట్మెంట్ ఏం లేదు ఒక సెలైను పారాసిటమాల్తోనే దాన్ని ట్రీట్ చేయవచ్చు తర్వాత ఈ ప్లేట్లెట్స్ అనేది పడిపోవడం మరి రక్త కణాలు ఎక్కించుకోవడం అనేది ప్రజల్లో దీని మీద ఒక అవగాహన తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆ ప్లేట్లెట్స్ అనేది చాలా తక్కువ మందిలో అవసరం ఉంటుంది అంటే ఈ 10,000 కంటే తక్కువగా ప్లేట్లెట్స్ పడిపోయి ఎక్కడన్నా రక్తస్రావం అయిన పేషెంట్లలోనే మనం ఈ ప్లేట్లెట్స్ అనేది అత్యవసరంగా ఎక్కించుకోవాలి మిగిలిందంతా ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది డెంగ్యూకి ఏమి లేదు దానికి ఏంటంటే ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడం జ్వరం ఉంటే జ్వరం పారాసిటమాల్ టాబ్లెట్స్ వేసుకోవడం అలాగే మలేరియాకైతే మరి సెరిబ్రల్ మలేరియా అని తర్వాత వైవాక్స్ మలేరియా ఉంటాయి దీంట్లో 14 రోజుల మందులు వాడుకోవాలి తర్వాత ఫాల్సిఫారం మలేరియా మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకపోతే సెరిబ్రల్ మలేరియా వచ్చి దాన్నే బ్లాక్ వాటర్ ఫీవర్ అంటారు సో ఇది చాలా ప్రమాదకరం కాబట్టి దీన్ని కూడా మనం దీని మీద కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే జపనీస్ ఎన్కెఫాలైటిస్ తర్వాత చికెన్గునియా వస్తే ఈ జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉండటం ఇవి చాలా రోజుల వరకు తగ్గకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి మనం దాని మీద కూడా జాగ్రత్తలు నెక్స్ట్ జపనీస్ ఎన్కెఫాలైటిస్ అంటే మెదడుబాపు వ్యాధి ఇది మన ఏరియాలో పెద్దగా లేదు కానీ మనకు దీనికి జేఈ వ్యాక్సిన్ అనేది కొన్ని ప్రాంతాల్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో వాటికి జేఈ వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాం తర్వాత ఈ జ్వరాలు కనుక వచ్చినట్టయితే మనం మన ఆరోగ్య కార్యకర్తలు హౌస్ టు హౌస్ తిరిగి మరి ఎవరికైతే ఈ ఫీవర్ సిమ్టమాటిక్ కేసులు ఉన్నాయో వాళ్ళకి రక్తపోతల నమూనాలు తీసుకోవటం వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇవ్వటం అదే మలేరియా సిబ్బంది ఉన్నారు మనకు టౌన్లో మరి అన్ని చోట్ల ఉన్నారు
सिबंदी एदना मलेरिया पॉजिटिव यानी डेंगू पॉजिटिव यानी इलांटी वच्चिनप्पुडु मरी वाटिकि रक्तपोतलु तीसुकुनि वाटि ट्रीटमेंट कूडा इंटि दग्गर ट्रीटमेंट इव्वडं जरुगुतुंदि सो दीनिकि संदर्भंगा एंटंटे नेनु मनवि चेसेदि अंदरिकी मन परिसरालनु मनं परिशुभ्रंगा उंचुकोवालि एक्कड नीळ्ळु निलबडकूडदु ముఖ్యంగా ఈ డెంగ్యూ దోమలు అయితే పగటిపూట కొడతాయి మంచినీటిలో బెరిగే దోమ ఇది సో దీనికి అంటే పగటిపూట రక్తం తాగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మరి దీన్ని ప్రజలు అవగాహన పొందుకొని అంటే మన పరిసరాల్లో మరి నీటిని నిల్వ చేసుకుంటూ ఉంటాం తొట్టుల్లో కానీ గానుగుల్లో కానీ సో అలాంటి వాటి మీద మూతలు పెట్టుకోవడం ఈ టైర్లు కొబ్బరి చెప్పులు ఇలాంటిలో నీటిని నిల్వకుండా ఉండట్టయితే చేసుకున్నట్టయితే డ్రైనేజీని ఒకటి డ్రైనేజీని చక్కగా పారుదల ఉండేటట్టు చేసుకున్నట్టయితే ఈ దోమ తీవ్ర దోమలు అనేవి వృద్ధి చెందవు తర్వాత రెండోది ఏంటంటే దోమతెరలు వాడుకోవడం తర్వాత సాయంత్రం పూట మనకు మరి చీకటి పడంగానే వెంటనే కిటికీలు తలుపులన్నీ మూసేసినట్టయితే ఆ దోమలు ఇంట్లోకి రాకుండా కొట్టకుండా ఉంటాయి తర్వాత ఇంకా మిగిలిన ఏంటంటే మన పరిసరాలని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవడం సో ఇవి గనక చేసినట్టయితే మనం ఈ దోమల బారిన పడకుండా చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మరి డెంగ్యూ జ్వరాలు వచ్చినట్లన్నిటిలో ప్రమాదకరం ఉండదు కానీ 1% మాత్రం ప్రమాదకరంగా ఉంటుంది అదే డెంగ్యూ షాక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోయినప్పుడు మరి చాలా ప్రాబ్లం అంటే దాంట్లో ఆల్మోస్ట్ చాలా క్రిటికల్గా ఉంటుంది సో అది సెరిబ్రల్ మలేరియా కూడా క్రిటికల్గా ఉంటుంది జపనీస్ ఎన్కెఫలైటిస్ కూడా క్రిటికల్గా ఉంటుంది కాబట్టి ఈ చాలా అవసరం ఉంది దోమలని ఎలా కుట్టకుండా చేసుకోవాలి వృద్ధి చెందకుండా చేసుకోవాలి ఇలాంటివి సో దీనికి సంబంధం ఏంటంటే ఏదైనా కేసులు వచ్చినప్పుడు ఈ డెంగ్యూ కేసులు కానీ మన వైద్య సిబ్బంది మలేరియా వాళ్ళు కలిపి మరి ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 50 ఏళ్ళని సర్వే చేయటం వాళ్ళందరికీ రక్తపోతలు తీయటం ఆ ప్రొఫిలాక్టిక్గా అందరికీ ఇంకా ఏమైనా సిమిలర్ కేసులు ఏమైనా ఉన్నాయంటే తర్వాత స్ప్రేయింగ్ ఫాగింగ్ ఇలాంటి యాక్టివిటీస్ ఈ డ్రైనేజ్లో బయటెక్స్ ఇలాంటి స్ప్రే చేయటం ఈ కార్యక్రమాలన్నీ ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి సో ప్రజలు మరి దీని మీద అవగాహన పొందుకుని మన వ్యక్తిగత జాగ్రత్తతో పాటు మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే ఈ దోమలు వృద్ధి చెందకుండా దోమలు కొట్టకుండా దోమలు పుట్టకుండా మనం చేసుకోవచ్చు 2030 కల్లా ఈ మలేరియాని ఎరాడికేట్ చేయాలన్న ఉద్దేశంతో మన WHO ఒక నినాదం ఇచ్చింది సో అందరూ ప్రజలందరూ తెలుసుకుని దీనికి అందరూ చక్కగా సానుకూలంగా స్పందించి దీని మీద అవగాహన పెంపొందించుకొని మరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఈ వ్యాధులు బారి పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను థాంక్యూ సమాజ శ్రేయస్సు